ఐదు పట్టణాల ఆస్తి వాళ్లే స్వయంగా ఇష్టంతో ఇస్తుంటే నానానా రేపు మీరు చెప్తారు ఏమని, అబ్రహామును ఖచ్చితంగా నేను దీవించబడే మాట వాస్తవం, నా దేవుడు చెప్పాడు నన్ను దీవిస్తానని, నా దేవుడు ఖచ్చితంగా నన్ను దీవిస్తాడు. నేను దీవించబడిన తర్వాత మీరు ఏమంటారో తెలుసా, ఎక్కడదనుకున్నారా డబ్బు, ఎక్కడదనుకున్నారా బంగారం, ఎక్కడదనుకున్నారో ఆ వస్త్రాలు, ఇదంతా సొదొమ గొమొర్రాల యొక్క ఆస్తి అని రేపు మీరు చెప్పకుండున్నట్లు. పిచ్చోడు అంటారా మంచోడు అంటారా? ఒకవేళ బెంగళూరు వాళ్ళని అడిగితే, భారతదేశం వాళ్ళని అడిగితే పిచ్చోడే అంటారు. కానీ ఇతను పరలోకపు దృష్టిలో హీరో. ఎవరైనా పరలోకపు దృష్టిలో పర్ఫెక్ట్ హీరో. ఈయన ఏమంటున్నాడంటే, నా దేవుడు దీవిస్తానని చెప్పాడు, నా దేవుడు ఖచ్చితంగా దీవిస్తాడు, ఇందులో మీ కాంట్రిబ్యూషన్ నాకు అవసరం లే. అది కూడా ఈ వ్యభిచారుల ఆస్తి, ఈ లెస్బియన్స్ ఆస్తి, ఈ హోమోసెక్షువల్స్ ఆస్తి, ఈ చెడిపోయిన వాళ్ళ ఆస్తి, ఈ మాట వినన వాళ్ళ ఆస్తి నాకు అవసరం లేదు. ఒక ఆత్మీయునిగా ద్వేషం లేనివాణ్ణి అని, కుళ్ళు లేనివాణ్ణి అని, కపటం లేనివాణ్ణి అని, నన్ను ద్వేషించి నాకు దూరమైపోవడానికి ప్రయత్నించిన వాణ్ణి కూడా నా ప్రేమేమిటో నేను చూపించడం కోసం వచ్చాను కానీ మీరిచ్చే గిఫ్ట్ల కోసం కాదు. ఇంత మాట విన్న తర్వాత వాళ్ళకి కళ్ళు చెదిరిపోయినాయి. ఇదేమిటి ఐదు పట్టణాల ఆస్తి ఇస్తామంటే ఈ మనిషి వద్దంటాడు అనుకుని వాళ్ళు ఆశ్చర్యపోతూ ఉంటే, వెనక్కి తిరిగి వెళ్ళిపోతూ ఉంటే ఒక ఆయన ఎదురుగా వస్తున్నాడు. డు యు నో హూ ఇస్ దిస్ మెల్కీసెదెక్? ఈజ్ ఎ మ్యాన్ ఆఫ్ గ్రేట్ ఎప్రిసియేషన్. ఇంత రోషంతో దేవుని యొక్క దేవుని మీద ఉన్న విశ్వాసంతో వెనక్కి తిరిగి వద్దు అని చెప్పి అనుకుని వస్తున్నటువంటి అబ్రహాముని ఏం చేయటానికి వచ్చాడు? వచ్చి వెల్ డన్ మై సన్, వాట్ ఎ పవర్ఫుల్ అండ్ కాంక్రీట్ డెసిషన్, అభినందించటానికి వచ్చాడు. ఆ రోజైనా ఈ రోజైనా, ఆ రోజున అబ్రహామును అభినందించాడు. అబ్రహాములో మనందరం ఉన్నాం. ఆ రోజున అబ్రహాములో మనందరం ఉన్నాం. రోషంగా ప్రభువు కోసం ఎవరు నిలబడతారో, అది డబ్బు విషయంలోనైనా, లోకం విషయంలోనైనా, పాపం విషయంలోనైనా, ఎవరు ప్రభువు కోసం రోషంగా ప్రభువు కోసం నిలబడతారో, నిలబడే వారిని అభినందించటానికి, నిలబడే వారిని దీవించటానికి, నిలబడే వారిని గణపరచటానికి నీ దేవుడు ఖచ్చితంగా దిగి వస్తాడు. మీరు వ్యాపారాలు చేసేటప్పుడు ఎవడో మోసం చేస్తుంటే మీరు చేయాల్సిన పని లేదు. మీరు చేసేటువంటి పనుల్లో దొంగతనం, మోసం, ఎలాంటి కన్నింగ్నెస్ అనేది మీలో ఉండకూడదు. ఫలానా ఆయన అంటే హీఈస్ కరెక్ట్ అనేటువంటిది మీ గురించి ప్రజలు చెప్పాలి. ఆ సాక్ష్యాన్ని మీరు ఎస్టాబ్లిష్ చేయాలి. ఓ వీడ దొంగ, వీడ కన్నింగ్ ఫెలో, వీడ మోసగాడు, వీడ పైకి చెప్పేది వేరు వెనక చేసేది. నో, ఇది లోకం విషయంలో ఇవి చెల్లుతాయేమో కానీ క్రైస్తవుల విషయంలో, దేవుని వాక్యాన్ని అనుసరించే వారి విషయంలో ఇవి చెల్లకూడదు. నేనేం చెప్తున్నానో తెలుసా? ఈ ఆదివారం ప్రభువు కోసం నీతిగా, ప్రభువు కోసం నిజాయితీగా నిలిచిన వారి పక్షాన నీ దేవుడు అభినందించటానికి వస్తాడు. నీ దేవుడు నిన్ను ఆశీర్వదించటానికి వస్తాడు. అంతేకాదు, అబ్రహాము కనీసం భోజనం కూడా చేయలేదు వాళ్ళ దగ్గర. రాత్రంతా నడిచి 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 వెళ్ళి యుద్ధం చేశాడట. ఈ పడుచువారు తిన్న భోజనం మినహా అన్నాడు. కనీసం ఈయన భోజనం కూడా చేయలేదు. తన ప్రస్తుతపు ఆకలిని కూడా తీర్చడానికి రొట్టెను, ద్రాక్ష రసాన్ని తీసుకొచ్చి ఇచ్చాడు. ఈరోజు ఒక మాట మీతో చెప్తున్నాను. హూ ఈస్ దిస్ మెల్కీసెదెక్?
ఆ రోజు అబ్రహాముకే కాదు ఈ రోజున దేవుని పిల్లలకు కూడా రోషంగా నీతిగా ప్రభు వైపు చూస్తూ నిలబడే ప్రతి ఒక్కరిని అభినందించటం మాత్రమే కాదు, ఆశీర్వదించటం మాత్రమే కాదు, మీ కరెంట్ రిక్వైర్మెంట్ ఏదైతే ఉందో, మీ ప్రస్తుత అవసరత ఏదైతే ఉందో, ఆ అవసరతను కూడా ఖచ్చితంగా ఆయన తీరుస్తాడు.